ఈరోజు మనము మీడియాలో చూసుకుంటే ఎటువంటి హీనమైనటువంటి మాటలు ఆడవాళ్ళని మీరు మాట్లాడుతున్నారు, ప్రశ్నించే కంఠాలని ఎలా మీరు మూసేస్తున్నారు. తెనాలకు చెందినటువంటి ఒక మహిళ ఒక చిన్న సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందని ఎటువంటి అక్రమ కేసులు పెడుతున్నారు. ఇటువంటి అన్యాయపు పరిపాలన చేసి న్యాయాన్ని ఎంతవరకు మీరు చంపేయగలరు అనేది అది మీ మనస్సాక్షికి సంబంధించిన విషయం. ఈరోజు రాజమండ్రిలో ఒక ముస్లిం బాలిక మీద ఒక వైఎస్ఆర్సిపి నాయకుడు అత్యాచారం చేశాడే, అటువంటి వాళ్ళకి ఈ దిశ చట్టం వర్తించదా జగన్మోహన్ రెడ్డి గారు? ప్రకాశం డిస్టిక్ట్ లో విప్రాంతకంలో ఒక బాలికను రేప్ చేసి చంపేశారు, ఏమైపోయింది మీ దిశ చట్టం? ఏమైపోయింది ఆ హంతకులు పట్టుకోవటానికి మీ పరిపాలన చేతగాని పరిపాలన అయిపోయిందా అని చెప్పని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. గుంటూరులో 5 సంవత్సరాల చిన్న పసిబిడ్డ మీద మీ పార్టీకి సానుభూతిదారుడే లక్ష్మణ్ రెడ్డి ఆ బాలిక మీద అత్యాచారం చేశారే, ఈరోజు ఆ వ్యక్తి మీ పార్టీకి చెందిన సానుభూతి పరుడి మీద మీ దిశ చట్టం వర్తించదా అని చెప్పని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నామండి. అనంతపురంలో ఒక దళిత బిడ్డ స్నేహలతని సజీవ దహనం చేశారే, ఏమైపోయింది మీ దశ చట్టం? ఈరోజు వాళ్ళకి ఈ దిశ చట్టం వర్తించదా? ఎందుకు 21 రోజుల్లో చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పని ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఈరోజు ఆ కేసులన్నింటినీ నీరు కారుస్తున్నారని చెప్పని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నామండి. ప్రకాశం డిస్టిక్ చెందినటువంటి చినగంజాంలో పద్మ అనేటువంటి ఒక బీసీ మహిళని వివస్త్రతను చేసి ఆ అమ్మాయిని దారుణంగా అవమానపరిచారే, మరి దోషులకు 21 రోజుల్లో శిక్ష పడుతుంది అని చెప్పారు, ఎందుకు ఇంతవరకు వాటిని అమలు చేయలేకపోయారు? 1 వీక్ లో పోలీసు దర్యాప్తు జరుగుతుందన్నారు, 14 డేస్ లోనే ప్రత్యేకమైన కోర్టులో మరి విచారణ చేసి శిక్ష విధిస్తామన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చిత్రగుప్తుడి చిట్టాలాగా మీ పరిపాలనలో ఈరోజు ఆడవాళ్ళకి ఎటువంటి అన్యాయం జరుగుతుంది అనేది మీకు తెలుస్తుంది. కళ్ళు మూసుకొని పరిపాలన కాకుండా, నిద్రపోయే పరిపాలన కాకుండా ఈరోజు మీరు వాస్తవంలోకి వచ్చి ఈ అక్రమ కేసులని ఈ అన్యాయపు కేసులని మీరు ప్రోత్సహించకుండా పరిపాలన చేయాలి అని చెప్పని కూడా మీకు మేము తెలియచేసుకుంటున్నామండి. అన్నిటికన్నా సూపర్ కామెడీ ఏంటంటే, అసలు నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి ఏంటంటే, 15 ఆగస్టు ఒక చిన్న పసిబిడ్డను తీసుకొచ్చి కొంత మీ పథకాలన్నిటినీ ఆ పాపకు రాసిచ్చి బట్టి పట్టి చదివించి చెప్పించారు, చాలా సంతోషం. పాప మా పాప కూడా ఆ ఫ్లోలో మద్యపాన నిషేధం చేసేశారు జగన్మోహన్ మా జగన్ మామయ్య అని చెప్పని ఆ ఫ్లోలో చెప్పేస్తే ముసుముసి నవ్వులు నవ్వుకోవటానికి అసలు మీకు మనసు ఎలా వచ్చిందండి అని నేను అడుగుతున్నాను. ఆ పాప అమాయకంగా చెప్పిందే, జగన్మామ జగన్మామ ఫ్యూచర్లో నేను డాక్టర్ అయిపోవాలి జగన్మామ అని చెప్పిందే. పాపో ఆ బిడ్డకి ఏం తెలుసండి, మా జగన్మామ 5,000 రూపాయలు ఉన్న ఇసుకని 25,000 రూపాయలకి పెంచాడు అని ఆ పసిబిడ్డకు తెలుసా? మా జగన్మామ జస్ట్ 50 రూపీస్ ఉన్నటువంటి చీపు లిక్కర్ని 250 రూపాయలకి పెంచేశాడు జగన్మామ అని ఆ పసి హృదయానికి తెలుసా? ఆఖరికి మా జగన్మామ ఉప్పులు పప్పులు కరెంట్లు పెట్రోలు అన్నిటినీ పెంచి పారేసేసి ఆస్తుల మీద కూడా పన్ను పెంచేశాడు మా జగన్మామ అని ఆ చిన్న బిడ్డకి తెలియచెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆఖరికి ఇంట్లో మరుగుదొడ్లు బయట పోసే చెత్తకు కూడా ఈరోజు మా జగన్మామ ట్యాక్స్ పెట్టేశాడు అని చెప్పని ఆ పసి హృదయానికి తెలుసా? నెలకు 10,000 కోట్ల రూపాయలు మా జగన్మామ అప్పు చేస్తూ ఈరోజు హై ఇంట్రెస్ట్ మేము పే చేస్తూ రేపు ఆ భారం అంతా కూడా సామాన్య ప్రజల మీదే మా జగన్మామ పెడుతున్నాడని ఆ పసి హృదయానికి తెలుసా? ఇక భూములు గాని గనులు గాని దొరికిన కాడికి మొత్తం స్వాహా చేసేస్తున్నారు, రేపు నా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి అని ఆ మా జగన్మామకి మరి అర్థమవుతుందా లేదా అని చెప్పని ఆ పసి హృదయానికి తెలుసా అని చెప్పని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఆ పాప అమాయకంగా చెప్పింది, జగన్మామ నేను డాక్టర్ అవ్వాలని. డాక్టర్ కాదు కదా, కనీసం ఈరోజు గ్రామ వాలంటరీ వ్యవస్థలో ఒక జాబ్ కూడా నేను చేసే స్థితిలోకి రేపు నేను నా భావితరాలు నా బిడ్డలు ఉంటారా అని ఆలోచించేటువంటి మనసు ఆ చిన్న పసి హృదయానికి ఉందా అని చెప్పని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారనేది తెలుసుకోండి. నిజంగా ఈరోజు దిశ చట్టాన్ని తేలాక ఒక రమ్యకి అన్యాయం జరిగిందని మనందరం బాధపడుతున్నాం. దిశ చట్టాన్ని అమలుపరచాలి, ఆ నిందితుడిని కఠినంగా శిక్షించాలి అని చెప్పని మనందరం పోరాటం చేస్తున్నాం. కానీ గత 2.5 సంవత్సరాలుగా అమరావతి ఆడబిడ్డలు
కొన్ని వందల మంది దిశలు మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా హింసించబడటానికి కారణమైనటువంటి ప్రథమ ముద్దాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ దిశ చట్టాన్ని అమలు పరిస్తే అది ముందుగా మీ మీదే అమలు పరచాలనేది ఈరోజు ప్రజల యొక్క అభిప్రాయం అనేది కూడా తెలుసుకొని మీరు పరిపాలన చేయమని చెప్పని మీకు ప్రేమపూర్వకంగా మేము హెచ్చరిస్తున్నామండి. ఈరోజు ఆ చిన్న బిడ్డ మనసుకు తెలుసా, చంద్రబాబు నాయుడు గారు శాసన సభను తీసుకొస్తే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజావేదికను కూల్చేశాడు మా జగన్ మామ అని చెప్పని ఆ చిన్న బిడ్డకి చెప్పేవాళ్ళు ఎవరు. ఈరోజు చంద్రబాబు గారు ఒక ఆకారం లేనటువంటి ఆంధ్ర రాష్ట్రానికి శాసన మండలి తీసుకొచ్చారంటే రోడ్లన్నిటిని తవ్వకాలు చేసేసి గుంటలు చేసినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని మా జగన్ బామ చేశాడు అని చెప్పని ఆ చిన్న బిడ్డ హృదయానికి చెప్పగలిగే వాళ్ళు ఎవరున్నారు. ఈరోజు చంద్రబాబు గారు ఒక ఆకారం లేని ఆంధ్ర రాష్ట్రానికి హైకోర్టును తీసుకొచ్చారు, సచివాలయం తీసుకొచ్చారు, అన్ని కేటగిరీలో ఉన్నటువంటి అధికారులను బంగ్లాలను తీసుకొచ్చారు అని అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక దోపిడీలు చేయించారు, మట్టి తవ్వకాలు చేయించారు, ఐరన్ మొత్తం నా రాష్ట్రంలో మాయమైపోయింది, కరెంటు వైర్లు మాయమైపోతున్నాయి, అంతా ఆంధ్ర రాష్ట్రం ఈరోజు పాడుపడిన భవనాలు శిథిలాలు తప్పించి వేరే ఇంకా ఏమీ లేదనేది ఆ పరిసి హృదయానికి చెప్పే నాదుడు ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి స్టేజీల మీద కూర్చొని ఇండిపెండెన్స్ డే రోజున మీరు నిద్రపోతూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ పసిబిడ్డలకు బట్టి పట్టిన పేపర్లు ఇచ్చి లేని పథకాలని, ఈరోజు మద్యం కోసం మీరు చేసినటువంటి అక్రమాలని బయటికి రానివ్వకుండా బట్టి పట్టి చదివిని వాటిని చూసుకుని ముసుకోవటం పరిపాలన కాదండి. ఈరోజు టీడీపీ పార్టీని కానీ ఆ పార్టీ నాయకులు కానీ మీరు అన్యాయపు కేసులు, అక్రమపు కేసులు ఎన్ని పెట్టినా కూడా బాలును గోడకేస్తే ఎంత బలంగా తిరిగి వస్తుందో, మీరు ఎంత అనగదొక్కాలనుకున్నా కూడాను మా నాయకులు, మా కార్యకర్తలు, మరి ముఖ్యంగా చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు అంతకు పదింతల రెట్టింపు ఉత్సాహంతో మేము పనిచేస్తామని మీరు తెలుసుకొని ఇప్పటికైనా గ్రహింపులోకి వచ్చి న్యాయమైన పరిపాలన ఇచ్చి నిజంగా రమ్మే కుటుంబానికి మీరు మనస్సాక్షి కలిగిన వారైతే మాటకు ముందు ఒక దేవుడు అంటాడు, మాటకు వెనక ఒక దేవుడు అంటాడు. ఆ జీవం కలిగిన దేవుణ్ణి మీరు మనసులో పెట్టుకొని వెంటనే 10 లక్షల రూపాయలు ఇచ్చి కన్నీటి తుడుపుగా కాకుండా ఇక ముందు ఇటువంటి చర్యలు జరగకుండా మన హోంమంత్రులు కానీ, మహిళా ఉన్నటువంటి అధికారులు కానీ నామకార్థపు పరిపాలన చేయకుండా ఇటువంటి చర్యలని అరకట్టి వారికి కఠినమైన శిక్షను విధించి ఇన్ని ఫ్యూచర్లో కూడా ఏ యువకుడైనా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేయాలంటే భయపడే విధముగా మీరు పరిపాలన చేయాలని. ఈరోజు మీ నాయకులే ఉన్నారు కదా, మీ పార్టీలో నేనే అనేక మంది ఆడవాళ్ళు చులకనగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మీద కూడా దిశ చట్టాన్ని తీసుకొచ్చి మీరు నిజముగా నేను మనస్సాక్షి కలిగిన పరిపాలన చేస్తున్నానని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునేటువంటి నీచమైన స్థితిలో ఉన్నారని తెలుసుకోవాలని చిట్టు చివరిగా నేను చెప్పేది ఒకటే మాట అండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి పనిలేని ఒక సోంబేరిని మీరు తయారు చేస్తున్నారు. ఒక చక్కని సామెత చెప్తారు, ఎంప్టీ మైండ్ డెవిల్కి వర్షిప్గా ఉంటుందని. ఈరోజు యువతకి ఉచిత పథకాలు, ఇంటింటికి ఉచితాన్ని మీరు అందించి పని పాట లేకుండా రేపు నా భవిష్యత్తు ఏంటని ఆలోచన లేకుండా ఈరోజు రమ్మిని చంపినటువంటి యువకుడు లాగా అనేక మంది యువకులను కూడా తయారు చేయటానికి కారణం మీరు. మీరు అప్పు చేసి ఉచిత పథకాలతో ఆంధ్ర రాష్ట్రాన్ని మభ్య పెడుతున్న పరిపాలన అనేది కూడా మీరు గ్రహించుకోవాలని తెలియజేస్తూ టీడీపీ పార్టీ అన్యాయాలని, అక్రమాలని ఎప్పుడు ప్రశ్నిస్తూ ఆదరణ లేని వారికి, అన్యాయం జరుగుతున్న వారికి ఎప్పుడు అండదండలుగా ఉంటుందని చెప్పని మరొకసారి మా రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మై గాడ్ బ్లెస్ యూ.